మెగా ఫ్యాన్స్ అందరికీ ఇది లయన్ కింగ్ అని మనందరికీ బాగా తెలిసిన ఒక పోస్టరు. సో చిరంజీవి గారు ని మేము లయన్ కింగ్ అని పిలుచుకుంటే, రామ్ చరణ్ని మేము సింబాను ముద్దుగా పిలుచుకుంటాం. ఇప్పుడు కాదు, సినిమా తన చిరుతగా రాక ముందు నుంచి నేను వినాయక్ గారు ఎస్పెషల్లీ సింబా సింబానే మాట్లాడుకుంటాం. మేము ఎప్పుడు చరణ్ అని మాట్లాడుకోం. ఈ పోస్టర్లో ఏంటంటే లయన్ కింగ్ చెప్తూ ఉంటుంది సింబాకి, అదిగో కనుచూపు మేర కనిపించేదంతా మన సామ్రాజ్యమే అని. అలా చిరంజీవి గారు మన సింబాకి, మన చిరుతకి, అదిగో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, నలుమల మెగా ఫ్యాన్స్ అందరినీ చూపించి మన సామ్రాజ్యం అని చెప్పి చిరుతగా మనకు పరిచయం చేస్తే, ఈ రోజున ఆయన చూపించిన దానికంటే మించి గ్లోబల్ స్టార్ అయిపోయాడు చరణ్ బాబు. సో చిరుత సినిమా ప్రతి ఒక ఒక మెగాస్టార్ వారసుడిగా ఆయన లాంచ్ అవుతున్నప్పుడు ఎన్నెన్నో ఏంటి, చాలామంది హీరోలు ఉన్నారు, మెగాస్టార్ వారసుడిగా రాణిస్తాడా, ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు చిరుతగా వచ్చినప్పుడు చరణ్ తన డ్యాన్సుల్ని, యాక్షన్ని, పెర్ఫార్మెన్స్ని ఆ చిరుతలో చూసిన తర్వాత, ఇది ఒక వెరీ పర్సనల్ ఇన్సిడెంట్. చిరుత సినిమా రిలీజ్ అయిన తర్వాత రెండో రోజో మూడో రోజో ప్రీవ్యూ థియేటర్లో ఇటు పక్కన సూపర్ స్టార్ మహేష్ బాబు గారు, ఇటు పక్కన మన యంగ్ టైగర్ ఎన్టీ రామారావు గారితో నేను ఆ సినిమా చూస్తుంటే, వాళ్ళిద్దరూ చరణ్ గురించి చేసిన అంటే ప్రైజింగ్ పొగడ్తలు, అంటే డ్యాన్స్ అవ్వచ్చు, ఫైట్ అవ్వచ్చు, న్యూ కమర్ రామ్ చరణ్ ఈజ్ న్యూ కమర్, ఇద్దరు ఒక పెద్ద పొజిషన్లో ఉన్న సూపర్ స్టార్స్ ఇద్దరు, చరణ్ పెద్ద స్టార్ అవుతాడు, చిరంజీవి గారు డ్యాన్సులు యాక్షన్తో పాటు తనలో ఒక ఎనర్జీ ఉంది, హీఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ స్టార్ అని చిరుత సినిమా రిలీజ్ అయిన రెండో రోజు మూడో రోజు చెప్పారు. సో చరణ్ హార్ట్స్ని విన్ అవటం అనేది చిరుత నుంచి స్టార్ట్ అయింది. అలాగే మన రాజమౌళి గారు మగధీరాలో, అంటే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు, ఇంకా సినిమాలు చేయరు అనుకున్న టైంలో, ఒక లోలో ఉన్న టైంలో మగధీరాగా వచ్చి మనందరికీ ఎంతో ఊపిరి పోశాడు రామ్ చరణ్. మగధీరా నుంచి మెగాధీరా అయ్యాడు, అండ్ ఈ రోజున ట్రిపుల్ ఆర్తో గ్లోబల్ స్టార్. అంటే రామ్ చరణ్ పేరుని ఏబీసీ, రామ్ చరణ్ పేరుతో ఏబీసీ లాంటి ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ చూస్తుంటే చాలా 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 గర్వంగా అనిపించింది. రేపు పొద్దున్న మరి వస్తున్న వార్తలను బట్టి హాలీవుడ్ సినిమా ప్లానింగ్ కూడా జరుగుతుంది అంటున్నారు. ఇంతకంటే మనకేం కావాలి, చరణ్ గ్రోత్. అలాగే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా తన సినిమాలు, తన స్టార్డంతో పాటు చిరంజీవి గారి సేవా తత్పరత కూడా పూర్తిగా తనలో నింపుకున్నాడు మన రామ్ చరణ్. తన ఎర్నింగ్స్లో భాగాన్ని సీసీటీ ద్వారా ఎంతోమందికి సహాయాన్ని చేస్తున్నారు తన ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారితో కలిసి. సో మనకి సంవత్సరానికి దసరా, దీపావళి, సంక్రాంతి ఇలాంటి పండుగలతో పాటు మన పండుగలు మూడు, ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి బర్త్డే, ఇప్పుడు రామ్ చరణ్ బర్త్డే. సో ఐ విష్ చరణ్ బాబు ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.